ఈ వేళేసిన జాక్ని ఈ వేళేసినటువంటి జాక్ని మధ్యవర్తిత్వం వహించండి. ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు ఇది రెగ్యులర్గా మనకి మీరు ఎవరొకళ్ళు పరిష్కరించాలి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి. అందుకునే వారిని పెద్దలు నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు బిల్లు సమయంలో చాలా విషయాలను ప్రస్తావించారు. వారు అక్కడ ఉన్నారు ఢిల్లీలో, కాబట్టి వారు దీనికి నాయకత్వం వహించి దీన్ని వెంటనే పరిష్కరించండి. మేం చెప్పింది తప్ప, మీరు నన్ను ప్రశ్నిస్తున్నారండి, తప్పులేదు. అసలు మేము చెప్పింది కరెక్టా కాదా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది కరెక్టా కాదా అని నేను అన్నా. ఈ రెండిట్లో నేను దాంతో ప్రారంభించాను. రెగ్యులర్గా వివాదం ఎందుకు? ప్రజల హృదయాల్ని హట్ చేయడం ఎందుకు? మేము ఒకటి చెప్తున్నాం, మీరు కాదంటున్నారు. ఇప్పుడు ఒక మంచి సంఘం ఏర్పడింది జాక్కు, ఆ జాక్కు వారిని పరిశీలించమండి. ఒకవేళ నిజంగా మరి తప్ప అయితే ప్రజలు మీరన్నట్లుగా ఆ 2% 0% తీసుకెళ్తే అనుభవిస్తాం శిక్ష.